ప్రస్తుతం వైఎస్ఆర్టీపీకి సంబంధించి వైఎస్ఆర్టీపీ నాయకులు మనతో ఉన్నారు. ఈరోజు పార్టీ ఆవిర్భావానికి సంబంధించి అలాగే ఇడుపులపైలో షర్మిల గారు అక్కడ వైఎస్ఆర్ జన్మదినం సందర్భంగా ఆయన సందర్శించుకున్నటువంటి పరిస్థితులు బట్టి మనతో మాట్లాడటం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. ఏంటి ఈరోజు పార్టీ ఆవిర్భావానికి సంబంధించి ఏం చెప్పారు? పార్టీ ఆవిర్భావం అనేది ఏంటంటే ఈరోజు పార్టీ ఆవిర్భావానికంటే కూడా మా గొప్ప పర్వదినం ఈరోజు. ఎందుకంటే అంతర్జాతీయ జాతీయ స్థాయి రైతు దినోత్సవం, మా రాజన్న గారి జన్మదినం, రాజశేఖర రెడ్డి గారి తనయ వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈరోజు తెలంగాణలో కొత్త రాజకీయ వేదిక స్థాపించబోతుండడం కూడా పెద్ద గొప్ప పండుగ విషయమే. ఎందుకంటే తెలంగాణలో రాజకీయ వేదిక అవసరం అనేది తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. ఎవరికి కావాలన్నో ఎవరికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు ఏదైతే సువర్ణ యుగం నడిపించిండో మళ్ళీ అటువంటి యుగం రావాలంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలు కోరుకున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణలో కొత్త రాజకీయ వేదిక ఏర్పడబడుతుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో రైతులకు ఉచిత విద్యుత్ కానీ, పావుల వడ్డీ రుణాలు కానీ, ఏది ఉన్నటువంటి బకాయిలు మాఫీ కానీ, ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 100 పైగా రుణమాఫీ కార్యక్రమాలు చేశాడు. ఆ తర్వాత ఏదైతే తెలంగాణలో 34 ప్రాజెక్టులు కడితే అందులో ఉమ్మడి 10 జిల్లాల్లో ముఖ్యంగా పాలమూరు ఎడారి ప్రాంతంగా ఉన్నటువంటి పాలమూరుకు ఏదైతే కృష్ణా జలాల్లో తీసుకొచ్చి ఏదైతే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1, భీమా ఫేజ్ 2, రామన్పాడు, ఆ తర్వాత చెప్పుకుంటూ పోతే కోల్సారి ఎత్తిపోతా, దిండి ప్రాజెక్టు, ఇట్లా దాదాపు 9.5 లక్షల ఎకరాలకు నీరు పారించినటువంటి గొప్ప ఘనత భారతదేశంలో ఎవరికైనా ఉందంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. కాబట్టి మళ్ళీ అటువంటి కుటుంబం నుంచి ఈ ప్రాంతాన్ని పరిపాలించడానికి వస్తే మా బతుకులు బాగుపడతాయి, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గడిలో బందీ అయిపోయినటువంటి తెలంగాణ విముక్తి కావాలంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి కూతురు అయినటువంటి షర్మిలారెడ్డి గారు ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే ఒక ఆడబిడ్డ 1956 నుంచి కూడా ఇప్పటి 2 తెలుగు రాష్ట్రాలు కానీ ఇప్పుడు విడిపోయిన ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈరోజు విడిపోయినటువంటి 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఇప్పటివరకు మహిళా ముఖ్యమంత్రి కాలేదు. కాబట్టి మహిళా ముఖ్యమంత్రిని చేసుకోవాలని తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి వారు ఈరోజు ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాజకీయ ఏర్పాటు అనేది ఈరోజు ఏదో ఆశామాషిగా చాలామంది పెట్టారు తెలంగాణలో. తెలంగాణ ఉద్యమం కోసం 1969 నుంచి ఇప్పటివరకు పెట్టారు, కానీ ఎవరు నిలవలేకపోయారు. పెట్టినటువంటి ఈరోజు నిలవాలనుకున్నటువంటి పెట్టాలనుకున్నటువంటి పార్టీ కుటుంబం ఒక రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టబోయి ప్రజల్లోకి వెళ్తున్నారు. కాబట్టి 2023లో అధికారానికి ఎక్కడ కూడా వెనుకడమో అధికారం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 4.5 కోట్ల మంది ప్రజలను సశ్యశ్యామలంగా చూస్తాం. ఎందుకంటే 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, దాదాపు 7 లక్షలకు పైగా నిరుద్యోగాలు ఖాళీ ఉన్నాయి, దాదాపు 40-42 లక్షల ఇంకా పంట పొలాలు వ్యవసాయానికి కాకుండా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా సశ్యశ్యామలం కావాలంటే కేవలం ఒక రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి రాష్ట్రానికి పరిపాలిస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. అయితే వైఎస్ఆర్ బర్త్డేకి సంబంధించి ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారి బర్త్డే అనేది అది చిరస్థాయిగా ఉండేది, అది ఏదో ఒకరోజు 2 రోజులు కాదు, అది యావత్ ప్రపంచ భూమి ఉన్నంత వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి జన్మదినాలు ఈ భూమిని జరుగుతుంటాయి. ఎందుకంటే మహాత్మా గాంధీని ఏ విధంగా పోల్చుకుంటారు, లేకపోతే పండిట్ జవహర్లాల్ నెహ్రూని ఏ విధంగా పోల్చుకుంటారు, ఎవడో సుభాష్ చంద్రబోస్ని ఏ విధంగా పోల్చుకుంటారు, అంతకంటే కూడా గొప్పగా పోల్చుకునేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే వీళ్ళు దేశం కోసం, ప్రాంతం కోసం పోరాడితే రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల కోసం పోరాడిండు, వెనుకబడ్డ అట్టడు వర్గాల కులాల కోసం పోరాడిండు. ఎందుకంటే భారతదేశంలో మైనార్టీలని గుర్తించినటువంటి టైంలో కూడా ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4% రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీలను కాపాడాడు, బీసీలను కాపాడాడు, బీసీ ప్లానింగ్ తెచ్చాడు, ఎస్సీ ఎస్టీ ప్లానింగ్ తెచ్చాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి పేద మధ్యతరగతి ఏది లేకుండా కూడా వాళ్ళు పరిపాలించారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ప్రతి తెలంగాణ గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయాడని చెప్పి మా భావన. థ్యాంక్ యూ అండి. అలాగే మనతో మరొక నేత వైఎస్ఆర్టీపీకి సంబంధించి మరొక నేత ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. ఏం చెప్తారు ఈరోజు పార్టీ ఆవిర్భావానికి సంబంధించి? ఈరోజు పార్టీ ఆవిర్భావానికి సంబంధించి చెప్పేది ఏంటంటే సార్, అసలు వాస్తవికంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం ఈరోజు ఒక పండుగ దినం లాగా చేసుకుంటున్నారండి. ఎందుకంటే 12 సంవత్సరాల కిందట ఈ పండుగ ఉండింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 12 సంవత్సరాలు అయింది దాదాపు. కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ పండుగ దినం స్టార్ట్ అయిందని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి. అయితే ఏంది కారణం అంటే రైతులకు కానీ కరెంట్ ఇచ్చిన విషయం కానీ, మిగతా రైతులకు చేసిన మేలు కానీ రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఇంతకుముందు మన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది కానీ, తర్వాత ఈ అన్ని కార్మికుల వాళ్ళకు కానీ, మా బీదలకు, అన్ని కులాల, అన్ని మతాల వాళ్ళకు, వృద్ధులకు వాళ్ళు చేసిన సేవలనంతా గుర్తు చేసుకొని ఇప్పుడు మళ్ళీ షర్మిలారెడ్డి గారు వస్తేనే మనకి ఈ న్యాయం జరుగుతుంది, ఇవన్నీ చేస్తారని చెప్పి ప్రజలు చాలా నమ్మకంగా చాలా ఈరోజు చాలా పండుగ దినంగా చేసుకుంటున్నారు. తర్వాత ఇక్కడ ఆవిర్భావ దినోత్సవ దానికి ఫంక్షన్కు
చాలా మంది తరలి వస్తున్నారు మా మామూలుగా బస్సుల్లో గాని రైళ్ళ గాని వాహనాల గాని వాళ్ళ సొంతంగా స్వచ్ఛందంగా చేరుకుంటున్నారు కాబట్టి ఈ దినం ఏందంటే చాలా పవిత్రమైన దినంగా భావించుకుంటున్నారు రాజశేఖర్ రెడ్డి దినం ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని చాలా గొప్ప దినంగా భావించుకుంటారు అది ఒక పండుగ దినం లేక ఏర్పడుతుంది తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో పక్కల ఇలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు వారు చేస్తున్నారు అంత అది ఆ దిశ కంటే ఇంకా ఎక్కువగా రాష్ట్రాన్ని పరిపాలించాలని ప్రజలకు చాలా న్యాయం చేయాలని శర్మలారెడ్డి గారు ఆయన వచ్చి ఇప్పుడు ఇవాళ పండుగ దినాన్ని స్టార్ట్ చేయబోతున్నది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నారా అన్ని కులాలు ఇప్పుడు మామూలుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు తర్వాత కరోనాతో చనిపోతుంటే కూడా గవర్నమెంట్ ఏం పట్టించుకోవడం లేదు ఏ దానికి ఏమి సహకరించడం లేదు ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారు తర్వాత ఇంత ఉమ్మడి అది మనకు ధనిక రాష్ట్రం అనుకున్న దాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి పెట్టిండ్రు అసలు ప్రజలకు ఎక్కడ అర్థమవుతలేదో ఈ ఏ అప్పులు వచ్చి మనం ఎత్తిన కూర్చుంటావో ఏ అప్పులు మనల్ని కట్టాలని బాధించే దినం వస్తుందో అని చెప్పి భయపడిపోతున్నారండి అయితే అభిమానులు రాష్ట్రం నుంచి స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని చెప్పారు తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్నారా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వస్తున్నారా లేదండి తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాల నుంచే వస్తున్నారండి 4 కోట్ల జనాభాలో ఉన్నటువంటి వాళ్ళే వస్తున్నారు అందులో మహిళలు మామూలుగా నిరుద్యోగులు మామూలుగా అన్ని రకాల కులాలు మతాల వాళ్ళే ఎక్కువ వస్తున్నారు ఈ పండుగకు తప్ప వేరే రాష్ట్రం నుంచి వచ్చే అవసరం లేదు అసలు వేరే రాష్ట్రంలో రమ్మని చెప్పే అవసరము లేదండి అది తప్పది వేరే పార్టీ వాళ్ళు అంటుంటే మాత్రం అది తప్పు విషయం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి అలాగే మనతో వైఎస్ఆర్టీపీకి సంబంధించిన మరో నేత ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం ఏం చెప్తారు పార్టీ ఆవిర్భావానికి సంబంధించి ఇదొక ఈ యొక్క పార్టీ ఆవిర్భావం అనేది నిజంగా ఒక పర్వదినం ఒక కులానికో ఒక మతానికో ఒక కేటగిరీకి కాదు కానీ తెలంగాణ ప్రజలందరూ అన్ని రకాల ప్రజలు కోరుకున్నటువంటి ఇష్టపడినటువంటి ఆహ్వానించినటువంటి దినం నిరుద్యోగులు ఈ రోజు కొరకు ఎదురు చూశారు స్త్రీలు ఈ రోజు కొరకు ఎదురు చూశారు మహిళలు ఎదురు చూశారు ఆ తర్వాత విద్యార్థులు ఎదురు చూశారు ఆ తర్వాత ఇంకా అనేక రకములైన కూలీ వాళ్ళు ఎదురు చూశారు అనేక రకాలుగా తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయి లోపల స్తంభించిపోయి ఆగిపోయి ఒక కారాగారంలోనికి కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన పాలనలో వెళ్ళిపోయినప్పుడు విమోచన రోజుగా ఒక మాటలో చెప్పాలంటే ఇది విడుదల రోజుగా షర్మిలమ్మ గారు తెలంగాణ ప్రజలకు స్వతంత్రం అనుగ్రహించడానికి కేసీఆర్ పాలన నుంచి ఆయన నిరంకుశమైన ప్రవర్తన నుంచి విడుదలయ్యడానికి ఉన్న దినం ఈ దినం అని మేము భావిస్తున్నామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇదండి వైఎస్ఆర్టీపీ నాయకులు చెప్తున్నటువంటి మాటలు మరికొంతమందితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.